ఏంటి బుక్స్ ముందు పెట్టుకొని కూర్చొని అనుకుంటున్నారా? కాదు, మీకోసం ఒక డిఫరెంట్ ప్రోడక్ట్ తీసుకొచ్చాను నేను. డిఫరెంట్ అంటే అంత డిఫరెంట్ ఏమనుకుంటున్నారా? నిజంగానే చాలా డిఫరెంట్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర జ్యువెలరీ ఉంది, లేదంటే బీరువా కీస్ కానీ లాకర్ కీస్ కానీ చాలా ఉంటాయి మన దగ్గర. ఇంపార్టెంట్ వస్తువులు ఏవైనా ఉంటాయి, అవి ఎక్కడ పెట్టుకుంటాం? కానీ ఈ బుక్స్ మధ్యలో ఒక లాకర్ ఉంది మనకు, ఎక్కడుందో చెప్పగలరా? రైట్, ఇది లాకర్. ఎస్, ఇది ఒక డిక్షనరీ లాగా ఉంటుంది చూడటానికి. సి, కానీ ఇది ఒక లాకర్. ఈ లాకర్ స్పెషల్ ఏంటంటే, మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మన ఇంట్లో ఉండే చిన్నపిల్లలకి ఇచ్చామనుకోండి, వాళ్ళు ఓపెన్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న మనీని ఒక కిడ్డీ బ్యాంక్ లాగా వాళ్ళు యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇలా ఉంటుంది లాకర్, ఇది లాక్ చేసుకోవచ్చు. ఇలా ఓపెన్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న మనీ ఏదైనా ఉంటే దాంట్లో పెట్టుకొని వాళ్ళు సపరేట్ ఒక కిడ్డీ బ్యాంక్ లాగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. లేదు, మన ఇంట్లో ఉండే వాళ్ళు పెద్దవాళ్ళు ఏదైనా జ్యువెలరీ కావచ్చు, ఇంపార్టెంట్ వస్తువులు ఏదైనా ఉంటే కనుక కీస్ కానీ ఏదైనా దీంట్లో పెట్టి దీన్ని లాక్ చేసుకొని ఒక చిన్న కీ ఉంటుంది దీనికి, ఇది క్లోజ్ చేసేసి సింపుల్గా ఎవరికి కనబడకుండా కనబడేలా ఉంటుంది. బట్ ఎవరికి అర్థం కాదు, ఇలా పెట్టుకోవచ్చు. ఈజీగా ఉంటుంది, చాలా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ అసలు అర్థం కాకుండా ఉంటుంది. కంప్లీట్గా డైరీ లేదంటే ఇంగ్లీష్ డిక్షనరీ అనుకుంటారు దాన్ని చూసి, లాకర్ అని మాత్రం ఎవ్వరూ అనుకోరు. చాలా బాగుంది కదా ప్రోడక్ట్.